यादाद्रि भुवनगिरी जिल్లాలో అత్త ఇంటి ముందు ఓ ఇల్లాలు ఆందోళనకు దిగింది। సంగెం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి సుజాత ఇద్దరు ప్రేమించుకున్నారు। పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు। 2015 లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు। అయితే అందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిపిస్తానని నమ్మబలికి రవీంద్ర రెడ్డిని తల్లిదండ్రులు స్వగ్రామానికి రప్పించారు। దీంతో అత్తగారి ఇంటి ముందు సుజాత ధర్నాకు దిగింది। खम्मम जिल्ला वैरा मंडलम मुसलमाडुकु ग्रामंलो ग्राम देवतलैन गंगम्म तल्ली जात्र घनंगा जरिगिंदी। भक्तुलु अम्मवारिकि प्रत्येक पूजलु चेशारु। गंगम्म वेषधारण निर्वहिंचि प्रत्येकंगा ऊरेगिंपु निर्वहिंचारु। गंगम्म तल्लिकि काटमराजुकु विवाहं जरिपिंचि संबरालु जरुपुकुन्नारु भक्तुलु। प्रति 2 संवत्सरालकु ओकसारि गंगम्म तल्ली जात्र निर्वहिंचडं आनवायितु। हैदराबाद शिवार्लोनी बाचुपल्ली दारुणं जरिगिंदी। इद्दरु मैनर अम्मायिलपै अत्याचारानिकि इद्दरु युवकुलु प्रयत्निंचगा स्थानिकुलु अड्डुकुन्नारु। युवकुलकु चितकोट्टारु। इंतलो पोलीसुलु अक्कडिकि चेरुकोवडंतो वारिकि अप्पगिंचारु। बाचुपल्लिलोनी चिन्न अटवी प्रांतंलोकि मैनर अम्मायिलनु इद्दरु युवकुलु तीसुकुवेळ्ळारु। वारिपै अत्याचारानिकि प्रयत्निंचारु। अक्कड समीपंलो उन्न स्थानिकुलु अदि गमनिंचि युवकुलनु अड्डुकुन्नारु। वेंटने पोलीसुलकु समाचारं इच्चारु। पोलीसुलु युवकुलु इद्दर्नि अरेस्ट् चेशारु। వికారాబాద్ లో ఓ కుటుంబం ఎంఆర్ఓ ఆఫీసు ముందు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళనకు దిగింది। వికారాబాద్ జిల్లా రూప్ఖాన్పేట్ గ్రామానికి చెందిన రైతు భూమి కబ్జాకు గురికావడంతో ఆందోళన చేపట్టారు। తమ భూమి కబ్జా అవుతున్న ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదని ఆరోపించారు। పలుమార్లు ఎంఆర్ఓకి వినవించుకున్న ఫలితం లేదని అందుకే పెట్రోల్ బాటిళ్లతో ఆందోళనకు దిగినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు। డిప్యూటీ తహసీల్దారే తన పదవిని అడ్డం పెట్టుకొని తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు। పెట్రోల్ మీద పోసుకునేందుకు ప్రయత్నించగా వారిని అక్కడే ఉన్న రైతులు అడ్డుకున్నారు। వరంగల్లో మంత్రి ఎమ్మెల్యేలు కల్లుపీక అందుకున్నారు। నీరాను రుచి చూశారు। గీత కార్మికులను ప్రోత్సహించేందుకు ఇలా కల్లు తాగారు। ముచ్చర్ల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి శ్రీనివాస్ గారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ గీత కార్మికులు తీసుకొచ్చిన కల్లును రుచి చూశారు మంత్రి శ్రీనివాస్ గారు। प्रभुत्व चीफ विप विनय भास्कर वर्धनपेट एमएलए अरूरी रमेश काश्मीर सोपियान वैली ऑपरेशन वाइप आउट इवाला मुग्गुरु टेररिस्टुलनु तुदमुट्टी चाई भद्रता बलगालु रेंडु वारालो दादापु 17 मंदी उग्रवादुलनु एनकाउंटर चेशारु। हिज्बुल मुजाहिदीन ग्रूप लक्ष्यंगा ఆపరేషన్ వైప్ అవుట్ ను చేపట్టాయి భద్రతా బలగాలు। మహారాష్ట్రలో జూలై నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది। ముందుగా ఉన్నత పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నారు। నెల రోజులుగా కరోనా కేసు లేని జిల్లాలో మాత్రమే పాఠశాలలను తెరవాలనుకుంటోంది ప్రభుత్వం। మిగతా జిల్లాల వారికి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు। केरल सीएम पिनरई विजयन कुमारते विवाहम निराडंबरंगा सागिंदि। आईटी व्यापारवेत्त वीणा डेमोक्रेटिक यूथ फेडरेशन आफ् इंडिया जातीय अध्यक्षुडु पीए मोहम्मद रियाज विवाह बंधंतो ओकटय्यारु। करोना वैरस उधृति कारणंगा केवलं 30 मंदि समक्षंलोने ई पेळ्ळिकि वेडुक निर्वहिंचारु मुख्यमंत्री पिनरई विजय। విమానాల్లో మధ్య సీట్లను కూడా ప్రయాణికులకు కేటాయించేందుకు బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది। లాక్డౌన్ సడలింపుల తర్వాత విమానాల సర్వీసులు తిరిగి ప్రారంభమైన సాధారణ స్థాయి కంటే తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి। అందులోనూ విమానాల్లో మధ్య సీట్లు ఖాళీగా ఉంచాలని ఏవియేషన్ శాఖ తెలిపింది। తాజాగా దీనికి తెరదించుతూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది। విమానయాన సంస్థలు మధ్య సీట్లను కూడా ప్రయాణికులకు కేటాయించేందుకు అనుమతినిచ్చింది। అయితే కరోనా వ్యాపించకుండా
డీజీసీఏ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. సాధారణంగా కరోనా అనుమానితులు క్వారంటైన్ సెంటర్లో ఉంటారు. వారిని వైద్య సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూ పరీక్షిస్తూ అబ్జర్వేషన్ లో ఉంచుతారు. అక్కడున్న వారు కూడా తమకు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఓ క్వారంటైన్ సెంటర్లో మాత్రం కరోనా అనుమానితులు క్రికెట్ ఆడారు. ముఖాలకు మాస్క్ ధరించి బెడ్స్ మధ్య సరదాగా క్రికెట్ గేమ్ ఆడారు. ఆ వీడియోను జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. క్వారంటైన్ లో టైం పాస్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు వాళ్లు. అయితే అది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. సోమవారం పసిడి ధరలు భారీగా క్షీణించాయి. ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 576 రూపాయలు తగ్గి 46,758కి పడిపోయింది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలోకు 733 రూపాయల మేర పడిపోయింది. బీజింగ్ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ వెలుగు చూస్తూ ఉండడం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల భారీ పతనాన్ని అడ్డుకుందని చెబుతున్నారు. అయితే ధరల తగ్గుదల తాత్కాలికమేనని, అమెరికా చైనా ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధంతో పసిడి ధరలు ముందుకు సాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లను కరోనా మరోసారి భయపెట్టింది. అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావంతో వరుసగా 9వ రోజు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. సోమవారం నాటి ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ 552 పాయింట్లు నష్టపోయి 33,288 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 9,813 వద్ద స్థిరపడింది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 96 పాయింట్లు పతనమైంది. చైనాలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తూ ఉండడంతో ఆ భయాలు మన మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఈ దశలో సెన్సెక్స్ 767 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న చివరకు నష్టాలతోనే ముగిశాయి. అడా గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ వ్యక్తిగత హామీగా ఉన్న రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్బీఐ తదుపరి చర్యలను ప్రారంభించింది. వీటికి హామీదారు అయిన అనిల్ అంబానీ నుంచి వాటిని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ రుణాల మొత్తం విలువ 1200 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. వాటి చెల్లింపులకు సంబంధించి గతంలో బ్యాంకుకు అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు. దీంతో దివాలా చట్టం ప్రకారం ఆయన నుంచి ఆ సొమ్మును వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఐపీఎల్లో ఎంపికైతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడాలని మొక్కుకున్నట్లు తెలిపారు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధర్. ఆ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు చెన్నై వాళ్లే ఉంటారని, అందుకే తాను సిఎస్కే జట్టు తరపున ఆడాలనుకున్నానని తెలిపాడు. తాను ఆడేటప్పుడు ఐపీఎల్లో ఒక మంచి నిబంధన ఉండేదని గుర్తు చేసుకున్నాడు. ఇక కెప్టెన్సీ అనేది నాయకుడికి ఇచ్చే గౌరవం అన్నారు. ఆ వ్యక్తి ఎవరైనా అతని నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాజీ క్రికెటర్ స్పష్టం చేశారు. గ్రేగ్ చాపెల్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా అధ్వానంగా మార్చాడని ఆరోపించారు సీనియర్ స్పిన్నర్ హర్షవర్ధన్ సింగ్. విభజించు పాలించు సూత్రంతో ఆటగాళ్ల మధ్య గందరగోళం సృష్టించాడన్నారు ఆయన. ఇక పటిష్టమైన జట్టును ఎలా బలహీనంగా మార్చాలో అతడి కంటే గొప్పగా ఎవ్వరికీ తెలియదన్నారు బజ్జీ. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ ఆటను చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. అందుకే వారికి ప్రపంచమంతా అభిమానులుంటారు. వాళ్లకు సంబంధించిన వస్తువులు, ఫోటోలు అభిమానుల ఇళ్లలో చూస్తూ ఉంటాం. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం వారి పేర్లతో ఏకంగా వీధులు కనిపిస్తున్నాయి. మెల్బోర్న్ లో రాక్ బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్ లోని వీధులకు టెండూల్కర్ డ్రైవ్, కోహ్లీ క్రెసెంట్, దేవ్ టెర్రస్ అని నామకరణం చేశారు. రాక్ బ్యాంక్ ప్రాంతం మెల్టన్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో భారత్ కు చెందిన వారు ఇళ్లని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.
కరోనా లాక్ డౌన్ సడలింపులతో సినిమా షూటింగ్లు మొదలయ్యాయి. కరోనా కారణంగా 80 రోజుల పాటు సినిమా షూటింగ్ ఆగిపోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో షూటింగ్లు ప్రారంభిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి సినిమా షూట్ ఇదేనని ఈ సందర్భంగా రవిబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సెట్లో షూటింగ్ ఎలా నిర్వహిస్తున్నామనేది తెలిపారు. హీరో హీరోయిన్ కౌగిలించుకునే సమావేశాన్ని తెరకెక్కించామని రవిబాబు చెప్పారు. హీరో ఓ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు, హీరోయిన్ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది, ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారని చెప్పిన రవిబాబు ఇద్దరి మధ్యలో గాజు గోడను ఉంచినట్టు చెప్పారు. రొమాంటిక్ సన్నివేశంలోనూ భౌతిక దూరాన్ని పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అటు సీరియళ్ల షూటింగ్లు కూడా మొదలయ్యాయి. 80 రోజులుగా షూటింగ్లు లేక పలు సీరియళ్లు నిలిచిపోయాయి. రిపీట్ ఎపిసోడ్లు వేసుకుంటూ కాలక్షేపం చేశాయి ఛానళ్లు. ఇప్పుడు షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో సీరియళ్ల షూటింగ్ ఊపందుకుంది. చాలా వరకు అన్ని సీరియళ్ల షూటింగ్లు మొదలైనట్టు తెలుస్తోంది. కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు సీరియల్ నటీనటులు. ఒకప్పుడు తాను కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు తెలిపారు నటి ఖుష్బూ. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఆమె ట్విట్టర్లో స్పందించారు. ఇలాంటి పరిస్థితులు సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయని వాటిని అధిగమించాలని సందేశమిచ్చారు. ప్రతి మనిషి బాధ ఒత్తిడిని ఎదుర్కొంటాడు. అలాంటి సమస్యలు లేని వారెవరైనా చెబితే అది అబద్ధం అవుతుందన్నారు ఆమె. తాను జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కానీ ఓ సందర్భంలో వాటితో పోరాడాలనే కసి ఏర్పడింది. తనలోని ధైర్యమే తనను మళ్లీ వెనక్కి లాగిందంటూ ట్వీట్ చేశారు ఖుష్బూ. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేశారు నటి కంగనా రనౌత్. సుశాంత్ మరణానికి బాలీవుడ్ కారణమని, చిచ్చోర్ వంటి సినిమా చేసిన ఆయనకు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదన్నారు. చెత్త సినిమాలకు అవార్డులు ఇచ్చి ఆయన చిత్రాన్ని కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు కంగన. తమ వద్ద ఆయన చాలా బాధపడ్డారని, తనకు గాడ్ ఫాదర్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన ఏడ్చేవాడని తెలిపింది ఆమె. నైరుతి ఋతుపవనాలు ఊపందుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకు అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో గుజరాత్, డయ్యూ, మధ్యప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాలపై కూడా అల్పపీడన ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. గోవాలోని కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.